కులగణన మంచిదే కానీ ఎన్నికలకు వాడద్దు. ప్రభుత్వాలు డేటా అవసరం కోసం చేపట్టొచ్చు. సమాజంలో కులాల ప్రతిస్పందనలు చాలా సున్నితం. ఆర్ఎస్ఎస్ జాతీయ స్థాయి ప్రతినిధి అంబేకర్ అంటూ ఈ మాట ఆర్ఎస్ఎస్ కు అసలే ఇష్టం ఉండదు. ఎందుకంటే అసలు విషయం చెప్పన్నావై, అస్సలు విషయం చెప్పన్నా దీంట్లో, ఇక ముసుకులో గుద్దులాట ఎందుకు? ఆర్ఎస్ఎస్ కు ఎందుకు ఇష్టం ఉండదు? ఏం జరుగుతా ఉంది అనేది జర్ర కళ్ళు పెద్ద చేసుకొని చూసుకోరు. ఇక ఇంతకు మించిన కథ ఉండదు. ఇక భారతీయ జనతా పార్టీ కులగణనకు ఎందుకు వ్యతిరేకము? ఎందుకు ఆర్ఎస్ఎస్ అనివార్యంగా ప్రకటన చేయాల్సి వచ్చింది కులగణన మీద? అంటే ఇక్కడ ఒకటే ఆప్షన్, బీజేపీ. దీనికి మతతత్వ పార్టీ అనేటువంటి ముద్ర ఉంది. దీని అనుబంధ సంస్థ ఆర్ఎస్ఎస్, ఇది ఉంది. ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు 2014 మే 26 ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు. చేసిన తర్వాత అయితే ఇప్పుడు ఈ మతతత్వం అంటే వీళ్ళ ఓటు బ్యాంక్ ఏది? ఇలా ఓటు బ్యాంకు మెజారిటీగా ఉన్నటువంటి బీసీలు. వీళ్ళని బీసీలను ఎట్లా ట్రీట్ చేస్తారు వీళ్ళు అంటే హిందూ సమూహంగా ట్రీట్ చేస్తారు. అయితే ఇది ఈ ముద్దగా ఉన్నప్పుడు ఇది వర్కౌట్ అవుతుంది. ఇందులో ఏ కులం ఎంత అని తెలిసిపోయింది అనుకో, ఈ ఫార్ములా వికటిస్తుంది. కాబట్టి ఇక్కడ ప్రభుత్వం ఉండదు, ఇక్కడ తమను నిర్మించుకున్నటువంటి సామ్రాజ్యం ఉండదు. ఈ కులాల లెక్క చెప్పితే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మనుగడకు గండం వాటిల్తుంది అన్నట్టు. ఈ కులాల లెక్క చెప్తే ఇక్కడ ఎవరెవరు ఎంతురని చెప్తే, అంటే దీంట్లో ఏం జరుగుతుంది అంటే ఈ కులాల మధ్య ఏది ఆహా మనం ఇంతున్నామా మనం అంతున్నామా అనేటువంటి చర్చ జరుగుతుంది. ఈ కులాల లెక్క బయటకు వస్తే ఇగో ఇక్కడ వాళ్ళు వేసుకున్నటువంటి స్కెచ్, ప్రజలకే ఇబ్బంది లేదు, వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ రాజకీయాల కోసం, వాళ్ళ మతతత్వ రాజకీయాల కోసం వేసుకున్నటువంటి స్కెచ్లో భాగంగా ఇది దెబ్బతింటది. కాబట్టి నువ్వు ఇక తప్పనిసరి పరిస్థితుల్లో కులగణన డిమాండ్ వస్తుంది కాబట్టి మీరు చెయ్యిరి, కానీ మీ దగ్గరనే పెట్టుకోరు, జనాన్ని చెప్పకూరు అని చెప్తురు. అవసరం ఏది డాటా కోసం చేయన్నట వా ఏమవుతుంది? కులగణన చేస్తే మొత్తం తలకాయలు పలిగిపోయినట్టుగా, మొత్తం 1931 దాకా కులాల వారిగా లెక్కలు ఉన్నాయి ఈ దేశంలో. ఆ తర్వాత సరే సెకండ్ వరల్డ్ వార్ వచ్చింది, ఫస్ట్ వరల్డ్ వార్ వచ్చింది, ఆగిపోయినాయి అనుకుందాం. ఇక భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి బీసీలకు స్వాతంత్రం ఇవ్వబోయింది. సో ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఏమంటున్నాడు, ఈ కులాలను లెక్క పెడతా, ఈ కులాల్లో ఉన్నటువంటి పేదలను లెక్క పెడతా, వాళ్ళని జీరాక్స్ తీస్తామని చెప్పి చెప్పుడుతోటి కులగణన అనేటువంటి అంశం దేశంలో చర్చకు వచ్చింది. కాబట్టి ఇప్పుడు అనివార్యంగా ఆర్ఎస్ఎస్ ఇన్ని రోజులు భారతీయ జనతా పార్టీ కులగణనకు మేము వ్యతిరేకం అని చెప్పింది. మీకు విషయం తెలుసా, మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం బీపీ మండల్ కమిషన్ వేసింది. మండల్ కమిషన్ వస్తే విపి సింగ్ సర్కార్ ఏం చేసిందంటే ఈ మండల్ కమిషన్ రిపోర్ట్ను అమలు చేస్తామని చెప్పిండు. బీసీలకు 27% రిజర్వేషన్ ఇస్తాము ఈ బీపీ మండల్ నివేదిక ఆధారంగా అని చెప్పి విపి సింగ్ చెప్పంగానే విపి సింగ్ ప్రభుత్వంలో భాగమైనటువంటి బీజేపీ ఏం చేసిందంటే మేము మీకు ఉపసంహరించుకుంటున్న మద్దతు అని విపి సింగ్ సర్కార్ను గులగొట్టింది బీసీలకు 27% అమలు కాకుండా. ఆ తర్వాత కొన్ని ఏళ్ళ తర్వాత మనకు 90s నుంచి ఈ 27% అమలవుతూ ఉంది. ఇగో ఇంత పెద్ద ప్రమాదం చేసింది భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు దాని అనుబంధ సంస్థ ఆర్ఎస్ఎస్ ఏమంటుంది, మీరు కులగణన చేయరు కానీ అవి ఎవరు చెప్పొద్దు దాచిపెట్టాలన్నట. ఏం డ్రామా, మీకేం నొప్పి, ఎందుకు మీకు నొప్పి, పూసాలు కదిలిపోతాయనా? ఇగో ఇది జరిగే కథ. కులగణన మంచిదే కానీ ఎన్నికలకు వాడొద్దు. అరే మరి దేనికి వాడాలి?
ఆర్ఎస్ఎస్ జాతీయ స్థాయి ప్రతినిధి అంబేద్కర్ చెప్తున్నటువంటి మాట. ఇక ఇది ఇట్లా పెడితే కులగణనతోనే బీసీలకు న్యాయం, కులగణనతోనే బీసీలకు న్యాయం దక్కుతుందని పట్టభద్రుల ఎమ్మెల్సీ తిన్మార్ మల్లన్న తెలిపారు. గత 9 రోజులుగా కులగణన చేపట్టాలంటూ ఆమరణ దీక్ష చేస్తున్న సిద్ధేశ్వర పటేల్ను సోమవారం గాంధీ ఆసుపత్రిలో తిన్మార్ మల్లన్న పరామర్శించారు. కులగణన జరిగితేనే మన వాటా మనకు దక్కుతుందని మల్లన్న అభిప్రాయపడ్డారు. బీసీ సమాజం మేల్కోకపోతే భవిష్యత్తులో ప్రమాదకర పరిస్థితుల్లోకి వెళ్తామని సిద్ధేశ్వర పటేల్ చేస్తున్న దీక్షను మల్లన్న కొనియాడారు. సిద్ధేశ్వర పటేల్ తరహాలోనే బీసీలంతా ఏకమై మన హక్కుల్ని మనమే సాధించుకోవాలని పిలిపించారు. నిజంగా ఇవాళకి 10వ రోజు, 10 రోజుల నుంచి సిద్ధేశ్వరు అలాగే సంజీవు అలాగే కుమార్ వీళ్ళంతా నిరార దీక్ష చేస్తున్నారు. ఈ ఎంజీఎం హాస్పిటల్లో ఉన్న దీక్ష చేస్తున్నటువంటి కుమార్ను తీసుకుపోయి రోడ్డు మీద వారేసిపోయారు. ఏకశిలా పార్క్లో బొమ్మకాడ ఉత్సవం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ సిద్ధేశ్వర్ని గాంధీ హాస్పిటల్లో వేసారు, సంజీవుని ఇంకో హాస్పిటల్కి తరలించారు. అంటే బీసీల దీక్షలను కూడా ఓర్చుకునే పరిస్థితులు లేరు. ఇలా 9 రోజుల నుంచి ఆయన ఆయనకు చాలా ఆరోగ్య పరిస్థితి దెబ్బతింటుందని చెప్పి డాక్టర్లు చెప్తా ఉన్నారు. దీనిపై నేను మాట్లాడడం జరిగింది. సూపరింటెండెంట్ గారితో మాట్లాడినా, ఆర్ఎం గారితో మాట్లాడినా, అందరితో మాట్లాడినా, సిద్ధేశ్వర అన్న నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీరు ఒకసారి ఆలోచన చేయండి, మీరు దీక్ష విరమించండి. నేను భరోసా ఇస్తున్నా, నేను నిన్న కూడా చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, లైవ్లో చెప్తా ఉన్నా, అన్న మీరు దీక్ష విరమించండి, ఆ బాధ్యత నేను చూసుకుంటా. 42% రిజర్వేషన్ కులగణన అమలు చేయించే బాధ్యత నాది, నేను తీసుకుంటా, అది నాది జిమ్మెదారి. మీరు దయచేసి మీ ఆరోగ్యం జాగ్రత్త అన్న, ఎందుకంటే మీరు అవసరం కాబట్టి సిద్ధేశ్వర అన్నకి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, అలాగే సంజీవ్కి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మన కుమార్ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, దయచేసి ఒకసారి ఆలోచించండి అన్న. ఇవాళ నేను కూడా మీతో మళ్ళీ మాట్లాడతా, ఒకసారి ఆలోచించండి. మెజార్టీ ప్రజల అభిప్రాయం మేరకు నేను చెప్తా ఉన్నా, దయచేసి మీరు దీక్ష విరమించండి అన్న. కేసీఆర్ 9 రోజులు చేసిన దీక్ష టైప్లో కాదు ఇది. కేసీఆర్ అంటే గ్లూకోజులు బీకోజులు పెట్టిండు ఆయన, అవి కూడా నాకు ఎక్కర్లేదని పన్నాడు. ఇట్లా నిరార దీక్ష ఈ బీసీల కోసం, కులగణన కోసం చేస్తున్నటువంటి సిద్ధేశ్వర అన్నకు నేను రిక్వెస్ట్ చేసి దండం పెట్టి చెప్తా ఉన్నా, నాది భరోసా ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు అన్యాయం జరిగితే తిన్మార్ మల్లన్న బాధ్యత వహిస్తాడు. దయచేసి అర్థం చేసుకోండి అన్న. మీరు మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీరు దీక్ష విరమించడం కోసం మీరు నిర్ణయం తీసుకోవాల్సిందిగా మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. మీ మెజార్టీ ప్రజల అభిప్రాయం కూడా అందరికీ న్యాయం చేసే పద్ధతి గురించి ఆలోచన చేయండి అని చెప్పి ఈ బదావత్ అంటా ఉండు. ఫస్ట్ హరీష్ బదావత్ మనకున్న రిజర్వేషన్ అది తీసేసుకొని రా, అట్లా సమానం చేద్దాం దాన్ని. అది ఇడిచిపెట్టాడు, మందిని మాత్రం ఇవన్నీ వద్దని చెప్తా ఉంటాడు. అది కుదరదు బాయ్ సాబీడా. దయచేసి బీసీల కోసం సంగుతో వద్దు అని చెప్పి అంటుంది. ఏమన్నా రాజకీయ పబ్బమైందయా, సంఘులో ఉన్న వాళ్ళంతా మావులు కాదా? ఎన్నడన్నా ఒకనాడు ఒక బీసీ ఓని సంఘుకు అధ్యక్షుని చేసిరా, ఆర్ఎస్ఎస్కి అధ్యక్షుడు అయిందా ఎప్పుడన్నా? రైట్, 10 రోజుల నుంచి అన్న మీరు దీక్ష చేస్తుర్రు. కలెక్టరేట్లో ముందు ఒకరోజు నిరసన దీక్షలు పెట్టాలని సూచన అని చెప్పి చెప్తా ఉన్నారు. అన్న నేను చెప్తా ఉన్నా, దయచేసి నా మాట నమ్మండి, తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు అన్యాయం జరిగితే నేనే బాధ్యత వహిస్తా, జరగనివ్వను. మీరు ఆరోగ్యంగా ఉండాలన్నా దయచేసి కులగణన 42% రిజర్వేషన్ కోసం నిరార దీక్ష చేస్తున్న బీసీలు 10 రోజుల నుండి దీక్ష చేస్తూ ఉన్నారు, దయచేసి దీక్ష విరమించండి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ప్రజలారా, మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి, బీసీల అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. అలాగే ఈ లైక్ బటన్ కూడా క్లిక్ చేయండి. కులగణన 42% రిజర్వేషన్ కోసం నిరార దీక్ష చేస్తున్న బీసీలు 10 రోజుల నుండి చేస్తూ ఉన్నారు, దయచేసి నేను దీక్ష విరమించామని చెప్తా ఉన్నా. బీసీ ప్రజలారా, మీరు కూడా చెప్పండి, మీరు కూడా చెప్పండి, వాళ్ళ అభిప్రాయాన్ని మార్చుకోమని చెప్పండి. నేనున్నా, నాది భరోసా, నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఈ రాష్ట్రంలో బీసీలకు అన్యాయం జరిగితే, ఏ రకమైన అన్యాయం జరిగినా నేను బాధ్యత వహిస్తా అని చెప్పి చెప్తా ఉన్నా. లైక్ చేయండి.